ఏం పంచదార చిలక, ఏం కావాలి? నువ్వేమడిగినా ఇస్తాను. ఈ పండు కావాలా? బాగా పండింది, తీసుకో. కవ్వు కత్త కరం కచా కది కవి కపే కడ కథ కావా? ఇదే నీతో వచ్చింది, కా భాషతో కుదిపేస్తావు. మామూలుగా చెప్పు. ఈ ఉత్తరం చదివి పెట్టవా? ఎవరు ఎవరికి రాసింది? జయకృష్ణ వాళ్ళ అమ్మకు రాశాడు. నేను టపాతం దగ్గర లాగేసుకున్నాను. నా గురించి ఏ రాశాడో చెప్పవా? వాడు సినిమాల్లో డూబ్ గా చేరాడట. నా గురించి ఎవరు రాశాడు చెప్పవా? నీ గురించి ఒక్క అక్షరముక్క రాయలేదు. అయినా పట్నం వెళ్లిన వాడి గురించి ఆలోచన ఎందుకు? పల్లెటూరు వచ్చిన నా గురించి ఆలోచించక. సర్లే, ఏం జరిగిందే? ఏంటో ఇది నాయనో, దీని కాకులు బాస్తో సంపేస్తున్నారు నాయనో. ఏమిటే, నీ కొడుకు బాగానే ఉన్నాడత్తో. నా ఎకరం పొలం దుక్కి దున్నేవాడే లేకుండా పోయాడత్తో. నీ కొడుక్కి పట్నంలో సినిమాల్లో ఉద్యోగం దొరికిందంటో. మరి ఈ విషయం చెప్పడానికి ఏడుస్తావు దీనికి? పట్నంలో ఉద్యోగం దొరక పల్లెటూరు తిరిగి వచ్చేస్తాడని, నా ఎకరం పొలం కట్నంగా తీసుకుని నన్ను కపేకళ్ళి చేసుకుంటాడని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఇక నాకెక్కడ దొరుకుతాడత్తో? అరే స్వామి, ఏంటప్పా నువ్వు పట్నం వెళ్ళి అబ్బాయి ఎట్లా ఉన్నాడో చూసిరారా? అత్తాగే అత్త, ఇప్పుడు పట్నం వెళ్తే గురుడు చిక్కుతాడో లేదో, ఎందుకైనా మంచి రాత్రికి చిక్కడో దొరకడో సినిమా చూసి బయలుదేరతాను. నామునే అమ్మ, నామునే. ఏంటి నాన్న, ఇక్కడ బట్టలు పెట్టాను కనిపించవే? నే వేసుకున్నాను మామ. నన్నే అల్లుడు, ఇదేం బాగలేదు. బాగునకపోతే కొత్తగా కుట్టింది మా, దొడుకుంటాను. నేనేం బట్టలు లేకుండా సస్తుంటే నీ కొత్త కురాలా? పెద్దాన దగ్గర నుంచి పిండా కూడదాగా నేనే పెడుతున్నాను. కనీసం బట్టలైన కొనుక్కొని చావచ్చుగా. అనవసరంగా తిట్టకండి. చేతిలో ఉన్న కేసులు గెలిస్తే గెలిస్తే గెలిస్తేనే నేను 10 జతలు కుట్టించుకుంటాను. చేతిలో కేసులు? ఎన్ని కేసులు? ఒకటిలు సాక్ష్యం ఉన్నాడా? ఎక్కడ చూశావ్? పీక మీద కత్తి ఉండగా. ఏం చేస్తున్నాడు? అదే మంగళ షాప్ లో గడ్డం గీయించుకుంటున్నాడు. ఎరా, గొంతు మీద కత్తి ఉన్నప్పుడు గడ్డం గీస్తున్నప్పుడు ఎవరైనా పలకరిస్తారా? నే పలకరించా. ఏమని? అదే మన కేసు కోర్టులో రేపే వాయిదా. కేసు మనం గెలవాలంటే నువ్వే ముఖ్యమైన సాక్షివి, నా వైపే సాక్ష్యం చెబుతావు కదూ, ఆ పార్టీలో చేరిపోవు కదా అన్నాను. వాడందుకు సిన్సియర్ గా అన్నాడు. ఆ తర్వాత ఏమైంది? మరి తల కింద ఉంది, మొన్న కుర్చీలోనే ఉంది. ఇదిగో ఆఖరిసారిగా చెప్తున్నా, ఈ రోజు నుంచి నేను నీకు ఒక్క నయ పాయస కూడా ఇవ్వను. నీ బతుకు నువ్వు బతుకు. మామగారు అనవసరంగా నన్ను రెచ్చగొడుతున్నారు. కోపం వస్తే నేను నిజంగా బతికిన బతికేస్తాను. నీ కోపం రాదే, అదే నా బాధ. నీతో మాట్లాడటంటే ఆ గోడతో మాట్లాడటం నయం. అప్పుడు మిమ్మల్ని పిచ్చాడంటారు. నోరు బాయ్. అమ్మా ముందెళ్ళి ఒక చాకు పీసి పట్టరా. ఎందుకు నాన్న? చెప్తాం పట్టరామ్మా. నా చొక్క తోడుకొని పోజు వేరు, చెబురు 5 రూపాయలు. ఇదిగో నాన్న చేసే దొంగతనం. ఇలా ఏమిటి డ్రిల్ మాస్టర్ లాగా నేల మీద గీత? నాన్న ఇదిగో, ఇది బ్రహ్మరాశ్ర రాత కంటే లక్ష్మణ రేఖ కంటే చాలా పవర్ఫుల్ గా గీసిన గీత. మీ నాన్న ఈ మధ్య ఉన్న క్షుద్ర విద్యలు నేర్చుకున్నాడా? ఏ నవ్వుమయ్యా, ఈ రోజు నుంచి మీరిద్దరూ ఈ గీతకు అటువైపు, నేను ఇటువైపు. బాత్రూమ్ మీ వైపే ఉంది. అబ్బా బెడ్రూమ్ గురించి ఆలోచించరా అంటే బాత్రూమ్ గురించి ఆలోచిస్తావేట్రా? అయినా అలా తిరిగి రావచ్చుగా. నాన్న నాన్న గీత ఎన్నోళ్ళు నాకు శిక్ష? నీ కడుపులో కాయ పుట్టే వరకు. ఆయన తప్పుకి నన్ను ఎందుకు శిక్షిస్తారు? విన్నావరా విన్నావరా గీత? తప్పత్త నీదేరా. సరే చేపలు వచ్చినా ఇప్పుడే చెప్పండి. ఇద్దరుగా ఉండిపోయిన మీరు ఎప్పుడు ముగ్గురుగా వస్తారో అప్పుడు దాటొచ్చు. రేపి మా నాన్న ఊరి నుంచి వచ్చేస్తున్నాడు, ముగ్గురం కలిసి గీత దాటేద్దాం. అదో ఎక్కడికి లోపలికే. ఎవరనుకుంటున్నారన్నా? గోల్డ్ స్టార్ జయకృష్ణ తమ్ముడు తెలుసా? ఆ పేరు గల హీరో ఎవరో లోపల లేరు నాయన. లేరా? ఉన్నారని నిరూపించారంటే ఒళ్ళు మండి పిచ్చి పుల్లయ్య నీకు బిరిదిచ్చేస్తాను. చూడు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే
కత్తుల రత్తయ్య పేరు నేను తగిలించుకుని నీ పిక తెగ్గొసేస్తాను. ఇదేంటి గురువా, నీ పేరు చూస్తే కత్తి తీసాడాడు. సర్లే పద పద ఇంటికెడుతూ మాట్లాడుకుందాం. ఇల్ల అప్పుడే ఇల్లు కూడా కొనేసావు గురువా. 2 కోట్లు. 2 కోట్లు రారా, ఇదేరా నా 2 కోట్ల రూపాయల ఇల్లు. ఏంటి రైల్ స్టేషన్ నీ ఇల్లా? అవునరా, ఈ పట్టణాల్లో అద్దెకొంపలు కావాలంటే 100లో 1000లో కట్టాలి. అందుకని రోజుకి 1 రూపాయితో ప్లాట్ఫామ్ టికెట్ కొంటూ 30 రూపాయలు అద్దిస్తూ నేను బ్రతికేస్తున్నాను. అది సరే కానీ రైల్ స్టేషన్ నీ ఇల్లు అట్టవుద్దా? అదిగో అక్కడ టీవీ ఉందా, అది మన వినోదం కోసం. అందులో పంచరంగుల సినిమా బొమ్మలు చూసుకోవచ్చు. కారంతో సాగిపోవడానికి అందమైన గడియారం ఉంది. మన డ్యూటీ గంట కొట్టి మరీ గుర్తు చేస్తుంది. పిల్లగాళ్ళతో పాటు చల్లగాళ్ళు వేయడానికి ఫ్యాన్ ఉంది. ఇదిగో ఇది మన బెడ్రూమ్, రోజుకో బెడ్ మహారాజా యోగం. కావాలనుకుంటే 1st క్లాస్, బోరు కొడితే 2nd క్లాస్. అమ్మలాగా కడుపు నింపడానికి పలహారశాల. అమ్మ గురువు, పట్నం వచ్చాక తెలుగుదారులు చాలా పెరిగిపోయి, అందుకే నీకు రౌడీ రావుడు కొంటి కృష్ణుడు అని బిర్ది చేస్తున్నా. గాని అదిగో అక్కడ బండా ఉంది, అందులో స్నానం చేద్దాం. పద పద. ఆ రోజు నిన్ను పోలీసులకు పట్టించాను, కానీ ఈ రోజు నన్ను కాపాడావు. థాంక్స్ అలాట్. అసలు ఎక్కడ కనబడతావేమో, నేనే నీకు థాంక్స్ చెప్దామనుకున్నాను. ఎందుకంటే నువ్వు పోలీసులకు పట్టించబట్టే నేను ఉద్యోగం సంపాదించుకున్నాను. ఉద్యోగం ఏంటిది? సినిమాల్లో హీరోలు చేయలేని పనులు చేయడం. దానేమైనా అనుకో, మన దగ్గర సాహసం, మన దగ్గర కండబలం చూపిస్తున్నాం, డబ్బు సంపాదిస్తున్నాం. పెళ్లి కాకుండానే మీ ఆస్తి మీకు వచ్చే ఏర్పాట్లు నేను చేస్తాను. ఎలా? రూపెళ్లి చేసుకోండి. అడుగు అతనే, నేను చెప్పిన డూప్. ఓకే, మీకెందుకు? మీ సమస్యను నా భుజాల మీద వేశారు కదా, ఇక చూడండి. ఏ మిస్టర్, మిస్టర్ ఒక్కసారి అలా పక్క వస్తారా? నేనా? వస్తే చెప్తాను, రండి రా. అడు చూడండి. ఏ పిల్లమా, ఏమిటి వెతుక్కుంటూ వచ్చావు? నీతో చిన్న పని పడిందో. అదేమిటో? ఏం లేదు, మొన్న నీ ఫైట్ చూసిన దగ్గర నుంచి. నిద్రపట్టడం లేదా మీకును? ఏమిటా బాబు, మా ఊళ్ళో గౌరీ అని ఓ పిల్ల ఉంది, అది మీలాగే నా కరసమ చూసి కలలు కట్టుంటుంది. వెరీ గుడ్. నీకు జీవిత చేయడం ఏదన్నా ఉందా నాయన? కోవెల్లు లేని ఊరుంటుందా, ఆశ లేని మనిషి ఉంటాడా? నాకు ఒక లక్ష్యం ఉంది. ఏమిటది? ఎకరం పొలం, అందులో చెరుకుతోట, మధ్యలో దిగుడు బావి, వీలైతే బోరింగ్ పప్పు, లేకపోతే చేతి పప్పు. 3 నిమిషాల్లో నేను ఇప్పిస్తాను. నీ పొలం నాకెందుకు? నాకు కావాల్సింది నా పొలం, నా చెరుకుతోట, నా దిగుడు బావి, అందులో మా తాత సమాధి ఉంది. సరే, ఆ పొలమే నీకు వచ్చేటట్టు చేస్తే మాకు సాయం చేస్తావుట? నేను ఊరు వచ్చింది అందుకు. ఓకే రెడీ. హలో, లాయర్ సింగినాథన్ స్పీకింగ్. లాయర్ కొండలరావుకి ఇవ్వండి ఫోన్. కొండలరావా? ఉచ్చగుంటలో చాపలు పట్టే నీకు ఫోను. 1 సెకండ్. హలో. ఏమిటమ్మా, ఎక్కడి నుంచి? శోభనం గదిలోంచి. శోభనం గదే, అక్కడి నుంచి ఫోన్ చేయకూడదమ్మా. నేనంత వెర్రిదాన్ని కాదులే, డూప్ మోకుండి బయట పంపించేశాను. రేపే నా వాటాస్తంతా నా పేరున ట్రాన్స్ఫర్ చేయించాలి. అలా చేస్తే కేవలం ఆస్తి కోసమే నువ్వు అతన్ని పెళ్లి చేసుకున్నట్టు అందరూ అనుమానిస్తారమ్మా. కనీసం ఓ నెలన్నా ఆగాలి. ఇతను వరస చూస్తే మొరటి మనిషిలో ఉన్నాడయ్యా, ఇతని నుంచి ఎలా తట్టుకోడో? తప్పదమ్మా, గుడ్ నైట్. అల్లుడా, ఎవరితో మాట్లాడావు? ఆ క్లయింట్ రామచరణుడు భానుమత్తోనేనా? ఎస్. ఆవిడ నా క్లయింట్ రా. ఇప్పుడు నా క్లయింట్. నా కుంపలో ఉండి నాకే చేపడతావా? నువ్వు పెట్టిందే, సంపాదించమన్నావుగా, అందుకని నీతోనే మొదలెట్టాను. రావో ఈ సంద మామ మా ఇంత గాథ ఇనుమా. రాబో నోరు మూసుకుని పడుకోలేవా? అట్నే ఓర్ని, ఇది చూసి సంద మామ, నిజ సంద మామ అనుకుని పాటలు కూడా పాడేశాను. ఎవరికోసం ఎదురు చూస్తున్నారు? మన కోసమేనా? ఇంటర్లు ఇంట్లో ఉండగా వదిలేస్తుంటే మర్యాద కాదు కదా. బ్రహ్మాండంగా చెప్పావు బామర్ది, ఇదేమిటి ఆదం తగినట్టు పెట్టావు మొహం, మన దెబ్బకు గూడ కదిలిందా? అంతేగా మరి, ఇది మామూలు చెయ్య, డూప్ చెయ్యి. ఏమండి, అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారండి, మీ హాస్యాలు కట్టిపెట్టి ముందు టిఫిన్ చేయండి. ఓకే రెడీ టేక్. పెట్టండి.
అమ్మాయి పక్కన కూర్చోపోయావా బాబు? కూర్చుంటే ఏం జరుగుతుందో తెలుసా పిన్ని? నేను నోటితో టిఫిన్ తింటుంటే భాను నన్ను కళ్ళతో తినేస్తుంది. భాను నమ్మింది, ఇంకో జోకు వేస్తా. ఇప్పుడు భానుమతి ఏమండి, తిన్న తర్వాత తీరిగ్గా నవ్వుకుందాం. ఏ ఆర్మగో, అయ్యగారికి టిఫిన్ పెట్టు. అయ్యగారికి దా ఎంత టిఫిన్ పట్టునో తెలియలేదే. చద్దన్నం పట్టును, ఉల్లిపాయ పట్టును, ఉంటే పచ్చిమిరపకాయ కూడా పట్టును, ఇంకా ఉంటే నిన్నటి చేపల పులుసు బాగా పట్టును. ఎందుకు నాకు దుక్కినా? మీ జోకులకి మరీ అంతు లేకుండా పోతోంది. అందుకు అత్తయ్య, అసలు ఆయన జోకులు చూసి నేను లవ్ చేశాను. ఎందుకు చెబుతావులే అమ్మా, నేను కూడా మీ మామయ్య జోకులు విని లవ్ చేసి ఆయన్ని పెళ్లి చేసుకున్నాను. కానీ అర్ధంతరంగా ఆయన ఇంట్లోంచి పారిపోయి నా అబ్బాయికే ఒక జోకు చేశారు. ఈయన అలాంటి వారు కాదు. ఏమండి? అవును, నేను వెళితే చెప్పే వెళ్తాను, అర్ధాంతరంగా వెళ్ళను. అబ్బా మళ్ళీ జోకు. అబ్బా ఎందుకు మళ్ళీ తొక్కావు? ఏం లేదు, తినండి. తిన్న చాలు, రండి. ఏమిటి మధ్యలో వెళ్ళిపోతావు? మీతో పనుంది. రండి చెప్తాను. ఎందుకైనా పరువు తీస్తావు? నీకు ఎన్నిసార్లు చెప్పాను పొరపాటు కూడా నుండు పోని ఇంట్లో తెలియకూడదని. చూడు, మా అన్నయ్య కూడా సంతకం పెడితే గానీ నాకు ఆస్తి రాదు, ఆస్తి వస్తే గానీ నేను నీకు పొలం కొల్లేను. అంచేత ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లో అల్లుడుగా నడుచుకోవాలి, పని వాళ్ళ దగ్గర యజమానిగా నడుచుకోవాలి. మరి నీ దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. నాకెప్పుడు అన్ని ఎక్కడుండాలో అక్కడే ఉంటాయి. భానుమతి, భానుమతి గారు గారు గారే. పనివాళ్ళ దగ్గర యజమానిలాగా నటించమంది కదూ. ఓకే, రెడీ టేక్. ఏమో వెంకట్రావు, నా పేరు అంగడరావు కదండి. అప్పారావండి. ఏదో ఒకటి లేవు, నిన్న చెట్లకు నీళ్లు పోసావా? లేదండి. ఎందుకని? నిన్న వర్షం పడింది కదండి. వర్షం పడితే గొడిగేసుకుని పోయాలి. నిజమేనండి, ఇంట్లో చాలా గొడుగులు ఉన్నాయి కానీ గొడుగులు తడిసిపోతాయమ్మా. నీకేంటో, నీ సమయం పోయింది. ఇక నుంచి వర్షం పడినా సరే గొడుగులు తడిచినా సరే చెట్లకు నీళ్లు పోయడం మాత్రం ఆపద్దు. అలాగేనండి. అవును, ఎంతకాల నుంచి నువ్వు ఇంట్లో ఉంటున్నావు? నేను ఇక్కడే పుట్టానండి. ఇక్కడ పుట్టావా? అంటే ఇంటి పెద్ద ఆయనకి అక్రమ సంతానమా? అయ్య బాబా, మా అమ్మమ్మ ఆపని పెట్టండి బాబా. ఊరికే అలా జోకే అప్పి బాబు, ఎడుస్తూ పని కానీ. ఏమిటా తొక్కడం? నువ్వు తొక్కే మట్టిలో మొక్కలు నాటితే మూడు రోజులు కూడా బ్రతకవు. తప్పుకో, నేను చూపిస్తా ఎలా తొక్కాలు. ఏం తొక్కుతున్నావు బాబు? సరిగ్గా నీ వయసులో ఉన్నప్పుడు మా ఆయన పనివాళ్ళ మీద కోపం వచ్చి ఇలాగే తొక్కటం మొదలు పెట్టారు. ఆహా, అలా తొక్కుతుంటే చూడ ముచ్చటేసిందనుకో, మనిషి అంటే ఇలా ఉండాలయ్యా. నిన్ను చూస్తుంటే నాకు ఆయనే గుర్తొస్తున్నారు. ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో? అసలు ఉన్నాడంటావా పిన్ని? పాడుతూ పాడుతూ తొక్కుతూ ఉంటే అలుపు సొలుపేమున్నది. ఏమిటి పని? కనపడాలా? తొక్కుతున్నా. దానికి పని వాళ్ళు ఉన్నారు, మీరెందుకు చేయడు? తిన్నదరక్క, రా నీకు నేర్పుతా. ఇద్దరు కలిసి తొక్కుతూ ఉంటే ఎదురేమున్నది, మొక్కకు దిగులేమున్నది. రండి, మీ పని చెప్తాను. ఎక్కడికి వదిలు. ఏమిటి తోపుడు, మంచం మీద వస్తావు? మూడొచ్చిందా ఏంటి? ఓకే రెడీ టేక్. నీకు అసలు బుద్ధి ఉందా? ఏంటి పుల్లమ్మావు, నీ మొగుళ్లాగా నటించడానికి ఒప్పుకున్నాను కానీ నిజం మొగుళ్లాగా నీ చేత తిట్లు తింటానికి ఒప్పుకోలేదు. లేకపోతే నువ్వు చేసిన పనేమిటి? పని వాళ్ళ ముందు యజమానిలో ఉండవయ్యా బాబు అని నేను చెప్తే వాళ్ళకే పని అయితే పని వాడు అవుతావా? తెలిసిన పని చేయడంలో తప్పే ఉంది. అయినా ప్రతి చిన్న విషయానికి నా మీద నువ్వు బిట్ట పెత్తనం చేస్తే నేను ఊరుకోను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? అదే, ఏం చేస్తానా? లంగర్ వచ్చేస్తా. నీ ఎకర పొలానికి అక్కర్లేదా? ఎకరం పొలం కోసం నీ దగ్గర బానిసలాగా బ్రతకమంటావా? నీకు నాకు రామ్ రామ్, ఇంకో డూబ్ పొంగుని చూసుకో. నిన్ను వెళ్ళనివ్వను. ఇదిగో బుల్లమ్మ, నాకు చిర్రెత్తిందంటే అసలు విషయం మీ అన్నయ్య చెప్పేస్తారు. తప్పుగా.